ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్య మట్టి అంతరించిపోతూ ఉండడం. ఇప్పటికే చాలా దేశాల్లో 50%కి పైగా మట్టి పైపొరను కోల్పోయాం. ప్రతి బాధ్యతగల శాస్త్రజ్ఞుడు స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే 2045 కల్లా మనం 40% తక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాం. మన జనాభా 920 కోట్లకు చేరుకుంటుంది. కేవలం పేదవాళ్ల మీద మాత్రమే దీని ప్రభావం ఉంటుంది అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఇది అందరి మీద ప్రభావం చూపిస్తుంది. నాగరికత కుప్పకూలిపోతుంది. ఆహారం లేకపోతే అంతర్యుద్ధాలు మొదలవుతాయి. ఇది మన గురించి మాత్రమే కాదు, ఎందుకంటే మనం ఇంకా పుట్టని బిడ్డల మట్టిని ఉపయోగిస్తున్నాం. ఇది మనం చూడబోయే ఒక భయంకరమైన ప్రపంచం. దాన్ని మనమే తయారు చేస్తున్నాం, కానీ దీన్ని మనం మార్చగలం. అందుకనే మట్టిని రక్షించు ఉద్యమాన్ని చేపట్టాం. మట్టిని పునరుద్ధరించడానికి అవసరమైన విధాన మార్పులను 192 ప్రజాస్వామ్య దేశాల్లో తీసుకురావాలి. ఇందులో భాగంగా చూడండి, నాకు 65 ఏళ్ళు, 30,000 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తున్నాను. మట్టిని పునరుద్ధరించడానికి అవసరమైన మద్దతుని కూడగట్టడానికి మార్చి 21 నుంచి 100 రోజుల పాటు ప్రపంచమంతా మట్టి గురించే మాట్లాడాలి. ఇందులో మీరు పాల్పంచుకుని మనం ఇది సాకారం చేద్దాం.